అంటే ఇప్పటి వరకు అంటే ఒక సింగింగ్ అనే ప్రొఫెషన్ గురించి అంటే ఇంట్లో వాళ్ళని కూడా కాదనుకుని వచ్చేసో ఇక్కడ అంతా నువ్వు అనుకున్నట్టే వచ్చావు కదా. మరి ఫస్ట్ టైం మైక్ ముందు నుంచి ఎస్ పాడుతున్నప్పుడు అప్పుడు అప్పుడు ఏమనిపించింది, కళ్ళ ముందు ఏం కదిలింది? నేను ఫస్ట్ టైం అంటే మైక్ పట్టుకుని చిన్న చిన్న ఈవెంట్స్లో పాడాను, మ్యారేజ్ ఈవెంట్స్లో. దానికన్నా ఎస్ఎఫ్ఎస్ అనే ఒక అసోసియేషన్ ఉంది రాజమండ్రి, ఓకే, వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ఈవెంట్లో దగ్గర దగ్గర 2000 మంది పైనే ఉంటారు, వాళ్ళ ముందు నేను పాడాను. అంటే దానికి చీఫ్ గెస్ట్గా సోనీ సాహితి మేడం ఉన్నారు కదా, సింగర్ సోనీ సాహితి, ఆవిడ వచ్చారు. నేను స్పెషల్ అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్గా వెళ్ళాను అని నాకు కూడా అలా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు ఆ స్టేజ్ మీద నేను పాడినప్పుడు టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టైం అంత పెద్ద స్టేజ్ మీద. అది కూడా ఒక ప్రో సింగర్ సోనీ సాహితి మధ్యలో పాడాను. అందులోనే త్యాగరాజు గారు అంటే బాలు గారు ఆయన కూడా ఒక పాడుత తీయగాలను జడ్జెస్ గా ఇచ్చేసారు, ఆయన ముందు కూడా పాడాను అదే స్టేజ్ మీద. టెన్షన్ టెన్షన్ ఉంటుంది అందులోనే 2000 మంది ముందు అంటే ఇది కాదు. పాడేసిన తర్వాత అక్కడ వాళ్ళ క్లాప్స్ అవన్నీ చూసిన తర్వాత ఆనందం ఎంత ఉందో అంతే బాధ కూడా ఉండేది అన్నమాట. ఎందుకంటే ఆ టైంలో మా పేరెంట్స్ లేరు, నాన్నకి లేరు. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా బహుమతి గెలుచుకున్నామంటే పరిగెత్తుకుని వెళ్ళి చెప్తాం, ఫ్యామిలీలో ఎవరికైనా చెప్పుకుంటాం. అలా చెప్పుకొని అంటే ఎంతమంది మనల్ని అభిమానించి భుజం మీద చేతట్టే వాళ్ళు ఉన్నా మనం పర్సనల్గా వెళ్ళి చెప్పుకొని హ్యాపీనెస్ చెప్పుకొని ఇది లేనప్పుడు బాధకనే ఉంటుంది. రికార్డింగ్ స్టూడియోస్లో వాడినప్పుడు ఫస్ట్ సాంగ్ రికార్డ్ అవుతున్నప్పుడు అంటే రికార్డ్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను సాంగ్ కాదు ఫస్ట్ రికార్డింగ్లో చెప్పింది, కోరస్ అండ్ డబ్బింగ్ అనమాట షార్ట్ ఫిలింకి. సాంగ్స్ అయితే పాడావు కదా, అయితే నా ఫస్ట్ సాంగ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే అది ఇంకా ఆ ఫస్ట్ సాంగ్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ కాకపోయినా మనం పాడడం అనేది మనకి ఎమోషన్. తర్వాత పాడింది అయితే రిలీజ్ అయిపోయింది, అది భాగ్యనగరం అనే సాంగ్ అనేది ఆల్బమ్ సాంగ్. ఓకే, నా ఫస్ట్ సాంగ్ ఇప్పటికీ రిలీజ్ కాలేదు, కొన్ని వాళ్ళ వీడియో మేకింగ్ దానిలో అన్నారు. ఓకే ఓకే ఓకే. అంటే మన ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ అనేది ఒక తెలియని అనుభూతి ఇస్తుంది. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ చూస్తే, చిరంజీవి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు, చాలా మంది ఎక్కువ మంది ఫస్ట్ సినిమాలు కానీ లేదంటే వాళ్ళు చేసిన ఫస్ట్ తర్వాత రిలీజ్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా తర్వాత మొదలు పెట్టినవి ముందుకెళ్తాయి. యాక్చువల్గా ఫస్ట్ అనేది లేట్ అవుతా వస్తుంది, డిలే అవుతా వస్తుంది చాలా మందికి. నీకు కూడా అలాంటిది ఏమన్నా రాస్తుందేమో స్టార్ సింగర్ కింద వెళ్ళాలని. మరి సింగర్స్ ఎవరితోనా కాంటాక్ట్స్ వచ్చినాయా? అంటే మరి అంత పెద్ద కాంటాక్ట్ ఏం లేదు, యా చూడాలి ఫ్యూచర్లో ఏమైనా ఉంటారు. అంటే నాకు సింగర్స్తో ఉంటే ఏంటంటే వాళ్ళ ద్వారా మనకి ఏమవుతుందంటే కొన్ని కొన్ని టిప్స్ తెలుస్తాయి, వాళ్ళు పాడే విధానం బట్టి వాళ్ళు తీసుకొని అలాగే దానికోసమే ట్రై చేస్తున్నాను నేను. అంటే నార్మల్గా పాడే నేను పాడడం కన్నా వాళ్ళతో పాటు కలిసి పాడినప్పుడు ఏమవుతుందంటే మన సింగింగ్ లెవెల్స్ అయిపోతాయి అన్నమాట, దానికోసమే ట్రై చేస్తున్నా. ఓకే, కానీ ఇప్పటికొచ్చి ఎవరు నాకు అలాగా ఇంకా సపోర్ట్ రాలేదు. ఓకే, చేస్తున్నా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆర్టీవీ లైక్, షేర్ అండ్ కమెంట్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్. And for many more interesting updates, press the bell icon.